డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోని క్యా లఫ్దా పాటలో కావ్య థాపర్ నటన ఆమె ప్రతిభకు మరియు బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనంగా నిలుస్తుంది. పాట కేవలం సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా అనేక రకాల భావోద్వేగాలను అందించగల మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉండే ఎనర్జెటిక్ నంబర్. ఈ విషయంలో కావ్య అద్భుతంగా ఉంది. ఆకర్షణీయంగా మరియు గుర్తుండిపోయేలా ప్రదర్శన ఇచ్చింది. వ్యక్తీకరణ మరియు డైనమిక్ ఉనికి క్యా లఫ్దా లో కావ్య థాపర్ నటనకు సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి ఆమె వ్యక్తీకరణ పరిధి. పాట ప్రారంభం నుండి ఆమె తన చురుకైన ముఖ కవళికలతో వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అది పాట యొక్క ఉల్లాసభరితమైన మరియు కొంటె స్వరానికి సరిగ్గా సరిపోతుంది. కావ్య తన కళ్ళు మరియు చిరునవ్వు ద్వారా భావోద్వేగాలను తెలియజేయగల సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఆమె నటనకు లోతును జోడిస్తుంది. ఆమె ఆట పట్టించినా, సరసాలాడినా లేదా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసినా ఆమె వ్యక్తీకరణలు ఎల్లప్పుడూ పాయింట్లో ఉంటాయి. ఆమె పనితీరు సాపేక్షంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. కావ్య ఎనర్జీ ఆమె నటనలో మరో కీలక అంశం. క్యా లఫ్దా అనేది ఒక హై ఎనర్జీ పాట, మరియు కావ్య తన ఉల్లాసమైన మరియు ఉత్సాహభరితమైన ఉనికితో దీనికి సరిపోలింది. ఆమె ఎప్పుడూ బీట్ను కోల్పోదు. పాట యొక్క వేగాన్ని మొదటి నుండి చివరి వరకు కొనసాగిస్తుంది. శక్తిలో ఈ స్థిరత్వం ఆకట్టుకుంటుంది, ఎందుకంటే దీనికి భౌతిక శక్తి మరియు సంగీతానికి లోతైన కనెక్షన్ రెండూ అవసరం. కావ్య యొక్క కదలికలు పదునైనవి మరియు ఖచ్చితమైనవి అయినప్పటికీ ఆమె అన్నింటినీ అప్రయత్నంగా కనిపించేలా చేస్తుంది. ఇది నైపుణ్యం కలిగిన నటి యొక్క లక్షణం. డ్యాన్స్ మరియు కొరియోగ్రఫీ. క్యా లఫ్దా లో కావ్య థాపర్ యొక్క నృత్య ప్రదర్శన ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు విభిన్న శైలులకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. షోబి మాస్టర్ కొరియోగ్రఫీ సాంప్రదాయ మరియు సమకాలీన నృత్య కదలికలను మిళితం చేస్తుంది మరియు కావ్య వాటిని దయ మరియు ఖచ్చితత్వంతో అమలు చేసింది. ఆమె నృత్యం కేవలం స్టెప్పులను అనుసరించడమే కాదు, ఆమె కొరియోగ్రఫీకి తన స్వంత నైపుణ్యాన్ని తెస్తుంది. వ్యక్తిగత మెరుగులను జోడించి నటనను ప్రత్యేకంగా తనదిగా చేస్తుంది. సంగీతంతో ఆమె సమయం మరియు సమన్వయం తప్పుపట్టలేనివి. ప్రతి కదలిక రిథంతో సమకాలీకరించబడుతుంది మరియు కొరియోగ్రఫీ యొక్క మొత్తం ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఆమె తన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తుంది. క్యా లఫ్దా లో కావ్య యొక్క నృత్యం కేవలం సాంకేతిక అమలుకు సంబంధించినది కాదు, ఇది ఉద్యమం ద్వారా కథ చెప్పడం గురించి. పాటలోని భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఆమె తన నృత్యాన్ని ఉపయోగిస్తుంది. అది ఉల్లాసభరితమైన మలుపు లేదా నమ్మకంగా స్ట్రక్ ద్వారా. నృత్యం ద్వారా భావోద్వేగాలను తెలియజేయగల ఈ సామర్థ్యం ఆమె నటనకు మరో పొరను జోడిస్తుంది.